अखिला ओ अखिला अखिला ओ अखिला। डैनी, ఏమిటి చూస్తున్నా? అఖిల్, ఈ చోటు సరిగ్గా లేదు, ఇంకో చోటుకి వెళ్దాం. ఏమిటి, నాకేం అర్థం కావడం లేదు. అర్థమవుతుంది. బండాపి అటు ఇటు చూస్తున్నావేమిటి? ఎవరికోసమే? ఎవరికోసం చూడలేదు. నువ్వు దిగు. ఒక్క నిమిషం, ఈ చోటు వద్దు. ఇక లొకేషన్ సరిగ్గా లేదు, ఇంకో చోటుకు వెళ్దాం. ఇలా చూడు, కార్లో ఎక్కిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు. పెద్ద చిదంబ రహస్యమే లేదా అఖిల్, ఇంకాస్త దూరం వెళ్ళి చూద్దాం. దీన్ని ఎందుకు ఒళ్ళో పెట్టుకున్నావు? తీసి బ్యాక్ సీట్ లో పడాయి. నువ్వు కాస్త ఊరుకోవి, నా ఒళ్ళోనేగా ఉంది. చాలమ్మా తల్లి, ఇక్కడేమన్నా చూడబోతున్నా? ఎవరిని చూడబోడలేదు. దాన్నిటివ్వు. ఎందుకే దాన్ని వదిలేశావు? వదిలేయాలనే వచ్చాను, వదిలేశాను, రా పోదాం. అదేం పాపం చేసింది? ఎందుకు దాన్ని వదిలేశావు? ఎవరేం పాపం చేశారో నాకు తెలీదు. డానికి కాలు ఇరిగిపోయింది, నాకు సంబంధించినంతవరకు అది వేస్ట్. రా. ఏమిటి, దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సరవుతుంది, వెళ్ళి తీసుకురావే. జస్ట్ 1000, ఇంకోటి కొనుక్కోచ్చు. కాస్త ఆలోచించి చూడు వర్ష, నువ్విలా దాన్ని ఇప్పుడు నడు రోడ్లో వదిలేసావంటే ఎలా? నాకేమైనా జాలి లేదనుకుంటున్నావా? 30 కిలోమీటర్ల పెట్రోల్ ఖర్చు పెట్టి ఇటువంటి ఒక పార్ష్ ఏరియాలో వదిలేసానే ఎందుకు? ఏ ప్లీజ్, ఏదైనా బండి కింద అది పడిందంటే? దానికి అదృష్టం ఉంటే బతుకుతుంది. నాకు మనసు రావటం లేదు. ఇంకో గంట అయితే ఎండ కూడా ఎక్కువ అవుతుంది, పాపమే. ఇంకో గంటలో ఎండ ఇంకా ఎక్కువ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది, నైట్ అవుతుంది. వీటన్నిటికీ మనమేం చేయగలం అఖిల్? లేదు, నేనే దీన్ని తీసుకెళ్లి పెంచుకుంటాను. ఇది ముందే చెప్పుండొచ్చు కదా. 30 కిలోమీటర్ల పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్. సరే సరే, దాన్ని తీసుకో. నేను ఇంట్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను. పద. తాగు. తాగరా. ఏ డానీ, తాగు, పాలు తాగు. తాగరా. ఏమైంది, ఏమిటి, ఆకలేట్లేదా?
తాగు తాగు తాగరా తాగమన్నానా తాగు పాల్ తాగరా उद्योग अलिपोयोग उद्योग मन के दिखे स्थित कुछ दाखिल पाल पेड़ा ఊర్కే కుక్కల మురకు నేను ఎప్పుడు కుక్కల మురిగాను నువ్వు మురిగావా ఏంటి ఎగతాలా ఇక్కడ ఎక్కడో కుక్కర్జన్ సౌండ్ వినలా లేదే నేను వినలేదు వెళ్ళి చూసేసి వస్తాను ఏయ్ శివ ఏయ్ ఆగరా అటు వెళ్ళొద్దు రేయ్ శివ ఆగు అటు వెళ్ళొద్రా శివ శివ అటు తప్పుకో శివ కిందే ఉంది ఏం లేదు ను జరుగు ఏం లేదురా రేయ్ జరుగు శివ 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 అయ్యో శివ ఏంటిది ఇది ఏంటిది శివ శివ ఎవర్కి చెప్పకరా నేను చెప్తాను వావ్ 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 అందరూ ఇలా రండి ఒక్క మెల్ల చూడండి ఆరవకరా అయ్యో అందరూ ఇలా రండి ఇక్కడ చూడండి ఇలా చూడండి కుక్కపిల్లని చూడండి తెలివి తక్కువ ఏదవా కుక్కపిల్ల ఎప్పుడు చూడలేదు అనుకున్నావా మ్యాటర్ అది కాదు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని అఖిల ఏంటమ్మ ఇదంతా వర్ష ఇచ్చింది నాన్న నేనే పెంచుదాం అని తీసుకొచ్చాను ఇంట్లో ఉన్న గుంపు సరిపోదని మళ్ళీ కుక్క ఒకట నీకు జ్ఞాపకం ఉందా వర్ష ఒకసారి నీకు కొత్త చెప్పులు ఇచ్చింది అవి తన్ని ఖర్చయనేగా నీకు ఇచ్చింది ఇప్పుడు అది కుక్క వరకు ఇంప్రూవ్ అయ్యిందా అమ్మా మనకెందుకు అమ్మా ఇవన్నీ अखिल आश पड़े दिन का रोजंतं गुडला पे दाकू इंतवर एमरा नीक आशे డానీ డానీ డార్లింగ్ నాన్న నిన్ను పెంచుకోమన్నారు ఏయ్ చూ ఏంటమ్మా ఏంటి భలే బోర్గా ఉందరా ఏదైనా పిక్చర్ కి వెళ్దామా నువ్వు మాత్రమే పిక్చర్ కి వెళ్ళాలి నేను అజారం ముఖ్యమైన పని మీద వెళ్తున్నా ఏరా ఎక్కడికి వెళ్తారు ఏంటి బైక్ తీసుకొని వీధుల్లో అమ్మాయిలకి సైడ్ కొట్టడానికి వెళ్తారు అంతే కదా రే రే అవన్నీ ఉదయం చాలులేందిరా నేను ఇంకా అలా తిరగదలుచుకోవట్లేదు ఏ అజార్ ఏంట్రా ఇది ఇది టూ మచ్ రా ఏంట్రా టూ మచ్ రారా బావా మన అజారు అన్ని వదిలేసాడట ఇది ఓర్గలేదు ఏమయ్య అతను అన్ని వదిలేస్తే వదిలేశాడు దేశంలో ఒక్కడైనా మారనివ్వండి అయ్యా నువ్వు ఒక్కడవి కాదు ముగ్గురు చేరారు ఇక అతను ఖచ్చితంగా మారలేడు ఏంట్రా సైలెంట్ అయ్యావు ఇంకా ఎన్నాళ్ళండ్రా ఇలాగ బేవర్స్గా మాట్లాడుకోవడం రే ఏంట్రా వీడు మీరంతా ఉన్నవాళ్ళ ముద్దు బిడ్డలు నా గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది రే ఏమైందిరా ఎందుకు అలా వాగుతున్నావు నా మాటలు వాగుళ్ళా ఉందా చదువు పూర్తయింది ఇంకా ఏ ఉద్యోగం దొరకలేదని నేను దిగులు పడుతున్నాను నువ్వేంటంటే ఏ ఊరికే ఫీల్ అవ్వకురా నీకు ఉద్యోగాలు అంతేగా నేర్పిస్తాను రే నువ్వే వేస్ట్ నువ్వు వీడికి ఉద్యోగం ఇప్పిస్తావా పారేరా ఏ నేను వేస్ట్ అవ్వచ్చు కానీ మా మావరేంజ్ గురించి నీకు తెలియదు రే సార్ కాస్త నోరు మీరా ఎరా ఉద్యోగం గురించి ఎప్పుడు అడుగుతావు దీన్ని అడిపెట్టు ఇలా చూడు రింగ్ రోడ్లో మా మామయ్య గ్లాస్ ఫ్యాక్టరీ కట్టించాడు దాంట్లో సూపర్వైజర్ ఉద్యోగం ఖాళీగా ఉంది దాని నన్ను చేయమన్నా నేను కుదరదన్నాను కావాలంటే నీకు రికమెండ్ చేస్తాను ఓకేనా
ఏంట్రా అడుగుతున్నా సైలెంట్ గా ఉన్నా సారీ రా నాకు ఆ ఉద్యోగం వద్దు ఇదిగో ఇందల నాలుగు డీల్ పోయి ఏవయ్యా ఇండియాలో ఎంతో మంది ఉద్యోగం దొరక ఊరు ఊరా తిరుగుతుంటే నువ్వు దొరికిన ఉద్యోగం వద్దంటావు ఏంటయ్యా బాగా గట్టి పెట్టు నా కోపం వచ్చిందంటే ఏం చేస్తానో తెలియదు రే ఏదో ఉద్యోగం అయితే దొరుకుతుందిరా ఏ బడ్డీ కొట్టు కూడా పెట్టుకోవచ్చు ఇదిగో బడ్డీ కొట్టు అంటే అంత తేలికైన పని అనుకుంటున్నారా ఏది పెట్టి చూడండి దెబ్బకి దెయ్యం వదులుద్ది ఏమయ్యా ఏ రోజైనా అసలు డబ్బులిచ్చి టీ తాగారా ఏ రోజు అడిగినా తర్వాత ఇస్తాం తర్వాత ఇస్తాం అంటారు అవేం వద్దు ఇప్పుడు తాగారు కదా టీలు ఆటికైనా ఇవ్వండి అయ్యా ఇస్తావులేమయ్యా ఏంటి ఎక్కడికైనా పారిపోతావా రేపు ఇస్తానులేమయ్యా ఏయ్ వద్దు ఇదే నాలుగు సంవత్సరాలని చెప్తున్నారు ఇదే లాస్ట్ గురు నువ్వు కాస్త శాంతించు రే నీకేమైనా కలెక్టర్ ఉద్యోగం ఇస్తారనుకుంటున్నావా రే ఫారిన్ ఉద్యోగం కాకుండా ఇంకో స్టేట్లోనైనా ఉద్యోగం దొరుకుతుందని నమ్ముతున్నాను 60 కిలోమీటర్లు దాటి అమెరికా వరకు ఎక్కడ దొరికినా సరే నాకు ఓకే ఈ సిటీలో మాత్రం వద్దురా ఎందుకయ్యా నీకు అంత మొండితనం నీకేమయ్యా బ్యాంకులో ఉద్యోగం అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోగలవు ఇక్కడే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తే వచ్చే జీతం మొత్తం ఇంట్లోనే ఇవ్వాలి నా ఇంటి సమస్యలకి ఎంత డబ్బిచ్చినా కూడా అడుగులేని పాత్రలో పోసిన నీళ్ళలా అవుతుంది 23 ఏళ్లకే 60 ఏళ్ల బాధ్యతల్ని మొయటం నావల్ల కాదు ఇంట్లో టార్చర్ ఉండకూడదు సుమా కార్తీక్ నీకు జన్మలో ఉద్యోగం దొరకదయ్యా ఏమయ్యా టీ పోసావా పోసాను లెక్క ఎంత అయింది 8 రూపాయలు అకౌంట్లో రాసుకో అట్టాగే ఏమిటండి ఈరోజు ఇంత త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేశారు బాగా తలనొప్పిగా ఉంది రాత్రంతా నిద్రపోకుండా ఆఫీస్ వర్క్ అంతా పూర్తి చేయాలి అందుకే ఇంటికి వచ్చేసాను వేడిగా కాఫీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది ఉండండి తీసుకొస్తాను ఏమ్మా భవాని శివ ఇంకా రాలేదా స్కూల్ నుంచి తిన్నగా ఇంటికి వస్తేగా దారిలో కాలక్షేపం చేసుకుంటూ వస్తారు అమ్మా ఈ ఇంటికి పెద్ద కూతురు నువ్వు నువ్వే వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి వాళ్ళందరితో ఎవరు పడగలరు ఇదిగో నాన్న కార్తీక్ నీ ఉద్యోగం కోసం ఎవరినన్నా కలిసావా నేను తిరుగుతూనే ఉన్నాను నాన్న ఉద్యోగం దొరకగానే నేనే చెప్తాను రోజు అడిగి నన్ను టెన్షన్ పెట్టకండి చూసావా ఎలా సమాధానం చెప్తున్నాడు ఏమిట్రా ఇంత లేటు ఎక్కడ తిరిగి వస్తున్నావు ఏంటి బెదిరిస్తున్నావు నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను ఎలా భవానీని తీసుకురాలేదే స్కూల్ వదిలినట్టునే తనే వస్తానందక్క అందుకే నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఏంటి ఇంకా రాలేదా ఇంకా లేదురా కార్తీక్ భవానీ ఇంకా ఇంటికి రాలేదు సైకిల్ తీసుకువెళ్ళేది ఎక్కడికి వెళ్ళిందో కాస్త చూసిరారా ఏదైనా స్పెషల్ క్లాస్ ఉంటుంది తనే వచ్చేస్తుంది ఎందుకు అలా కంగారు పడతారు ఏమిట్రా మాటలు వయసు వచ్చిన పిల్ల స్కూల్ వదిలి ఎంతసేపు అయినా ఇంటికి రాలేదంటే కాస్త కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు కార్తీక్ ముందర వెళ్ళి చూసిరా పో లవ్ లెటర్ విషయంలో వాళ్ళన్నట్టు ఏదైనా చేస్తుంటారేమో అందుకే ఆ రోజే గొడవ వద్దన్నాను వర్ష మాటలన్నీ అబద్ధమని తెలుసుకొని ఉంటారేమో ఎందుకు అనవసరంగా అలర్ట్ పెడతారు ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమో నేను వెళ్ళి చూసేస్తాను ఎవరు ఏం కంగారు పడకండి నేను వెళ్ళి వెతుకొస్తాను ఎందుకనే ఏదైనా కాస్త ఆలోచన చేయాలి ఎవరు నిన్ను తగుదలమా అని వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోమన్నారు దానికి ఏమన్నా జరిగింది అనుకో అందుకు నువ్వే బాధ్యురాలు చెప్తున్నా నోరు మూసుకుంటావలేదా అమ్మా నేను వెళ్ళి వాళ్ళ స్కూల్లో చూసేసి వస్తాను ఏమే లలిత ఏ టైంలో ఏం మాట్లాడాలని ఇంగితం లేదా నీకు దారిలో ఏదైనా జరుగుంటే ఏం చేస్తారేమిటి రోడ్డు అంటే వెళ్తే నలుగురు ఎగతాళి చేస్తారు అందుకని అందరినీ బెదిరించగలవా ప్రియా ప్రియా ఈ బిస్కెట్ తినమ్మా నాకొద్దమ్మా ఏముంటమ్మా నువ్వు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు ఈ బిస్కెట్ తిని పాలు తాగమ్మా నాకేమీ వద్దమ్మా నాకు భయంగా ఉంది ఇలా చూడు అది దాని తలరాత దానికి నువ్వేం చేస్తావు వాళ్ళమ్మ నాన్నలు నేనే కారణమని నన్నేగా పట్టుకుంటారు వాళ్ళు వచ్చినప్పుడు మీ నాన్న మాత్రం ఊరికే వదిలేస్తారా నీకే నువ్వేదో ఒకటి చెప్తావు నాన్నకు తెలుస్తుందని భయంగా ఉంది తెలిసిందంటే నన్ను చంపేస్తారు అలాంటిది ఏం జరగదు నేను నాన్నకు ఫోన్ చేసి అంతా వివరంగా చెప్పాను
నువ్వేం దిగులు పడకు. ఇదిగో ముందు ఈ బిస్కెట్ తిను. తిను, తీసుకో తీసుకోమ్మా, తినమ్మా. ఎవరు మీరు? మీకేం కావాలి? నేను భవానీ వాళ్ళ నాన్నను. నువ్వు భవానీ క్లాసులోనిగా చదివేది? అవును అంకుల్. తను ఇంకా స్కూల్ నుంచి రాలేదమ్మా, నీకేమన్నా తెలుసా అని. ఎప్పుడు స్కూల్ నుంచి తను నేను కలిసే వస్తుంటావు, కానీ ఈరోజు. ఈరోజు ఏమిటో చెప్పమ్మా. ఈరోజు నేను పిలిచినప్పుడు తనతో సీనియర్ క్లాస్ స్టూడెంట్ ఒకతుంది. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంది. సరేలని నేను వచ్చేసాను. ఆ సీనియర్ క్లాస్ స్టూడెంట్ ఎవరో తెలుసా అమ్మా? తనని స్కూల్లో చూశానే, కానీ తనెవరో ఏమిటోనన్న వివరాలేవి నాకు తెలియదు అంకుల్. భవానీతో కలిసి ఇదివరకు ఎప్పుడు నా అమ్మాయిని చూసావా? తనని ఒకటి రెండు సార్లు చూసినట్టు జ్ఞాపకం, కానీ ఎప్పుడని సరిగ్గా గుర్తులేదు. సరే అమ్మా. సార్. ఎవరు? గోపాలా? రావయ్యా? కాదు సార్, నా పేరు కార్తిక్. మీ మనోరాణి క్లాస్మేట్ భవానీ ఉందే, వాళ్ళ అన్నయ్యని. కూర్చో. వద్దులేండి సార్, టైం లేదు. నా చెల్లెలు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు, అందుకే మీ మనోరాలను అడిగి వెళదామని వచ్చాను. ఏమిటి, చీకట పడింది ఇంకా రాలేదా? విమలా, రోజులేం బాగాలేవు. ట్యూషన్కి ఏమన్నా వెళ్ళుంటుందా? లేదు సార్, ఎప్పుడూ 5 గంటలకే ఇంటికి వచ్చేస్తుంది. ఇవాళ ఏంటో ఇంకా రాలేదు. ఏంటన్నయ్యా ఇలా వచ్చావు? భవానీ ఇంకా ఇంటికి రాలేదు, నువ్వు చూసావమ్మా. క్లాస్ పూర్తవగానే అందరం గేట్ వరకు వచ్చాం, తర్వాత నేను చూడలేదు. స్కూల్ వరకు వెళ్ళి వెతుకు బాబు. ఈడొచ్చిన అమ్మాయిలున్న ఇంట్లో ఎవరో ఒకళ్ళ బాధ్యతగా ఉండాలి. ఏమిటో బాబు, ఈ రోజులు బట్టి కాస్త జాగ్రత్తగా మనమే ఉండాలి. నా చెల్లెలు ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. 4 గంటలకే స్కూల్ నుంచి అందరూ వెళ్ళిపోయారమ్మా. లోపల స్పెషల్ క్లాస్ ఏమన్నా జరుగుతుందేమో చూడవా. ఏ క్లాసు లేదమ్మా, తాళాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. అయ్యో, నీకు తెలియకుండా లోపల తాళం వేసి ఉండొచ్చు కదా, ప్లీజ్ ఒకసారి తెరు, నేను చూస్తాను. ఏమ్మా నా మీద నమ్మకం లేదు? నమ్మకం గురించి మాట్లాడితే ఏమిటయ్యా, నా చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు. దయచేసి గేట్ తెరవండి, కాలు పట్టుకుంటాను. అదే వద్దమ్మా, గేట్ తెరుస్తాను, నువ్వు వెళ్ళి చూసురా. భవానీ.